కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దళిత మహిళా రైతులకు పెట్టుబడి సహాయం కింద రెండు మండలాలకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్. మామూలు విషయం కాదు, 15 లక్షలు ధన్యవాదాలు. తర్వాత వీళ్ళకి ఆరు డోర్లు శాంక్షన్ అయింది సార్. అయితే ఒక్కటే పడ్డ దానికి మోటర్ వేస్తుంది కలెక్టర్ గారికి రాశాను. జన్నారం దుర్గమ్మ కొండపల్లి మహమ్మ దాని ద్వారా ఆదాయం ఎంత వచ్చింది ఇప్పుడు ఈ 2-3 నెలల? ఒక పంటకు 100,000 రూపాయలు వచ్చినాయి. మరి ఏం చేస్తున్నారు డబ్బులు? ఇంకా మీ అవసరాల కోసం వాడాలి. రైతు బంధు వచ్చిందా? ఎంత వచ్చింది రైతు బంధు? 4,000 వచ్చింది. ఇప్పుడు 5,000 కూడా వచ్చింది. ఓకే, సంతోషం. మరి వాటితోటి ఎరువులు కొనుకొచ్చుకుంటారా? విత్తనాలు కొనుకొస్తారా? మరి మీ పిల్లల్ని ఎక్కడ చదివిస్తారు? గవర్నమెంట్ స్కూల్లో చదువుతారా? రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతారా? అందరు గవర్నమెంట్ స్కూల్లో చదువుతారా? అన్నం పెట్టాడు కదా, మనకేం కూలి పని చేసుకుని బతికేటోళ్ళం మనం. 3 ఎకరాల భూమి ఇచ్చాడు దాదాపు 50 లక్షల రూపాయలు ఇచ్చినట్టు కదా. జీవితాంతం మన కేసీఆర్ గారిని గుర్తుపెట్టుకోవాలి. మేము కూలి రైతు చేసుకునేట్లు మాకు భూమి ఇచ్చి మేము ఒక రైతులమేము. ఆ సార్ చేయబట్టి మేము పంట పండించుకొని ఇప్పుడు తిండికి మోస లేకుండా మంచిగా ఉంటాము. ఆ దేవుడిని ఎప్పుడు మేము కనపడని దేవుడు వారు చేసి కనిపించే దేవుడు మాకు. ఆ దేవుడు చేయబట్టి ఇప్పుడైతే మంచిగా ఉంటాము సార్. గ్రామ సర్పంచ్ గారు, కేసీఆర్ సార్ గారు, ఎమ్మెల్యే గారికి అందరికీ మాట్లాడుతున్నారు. పెట్టుబడి సాయం కూడా అందించారు కేసీఆర్ సార్ గారు. మళ్ళీ రైతుగా చూపించారు. అన్ని రకాల మాకు ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా చూస్తారు సార్. కేసీఆర్ మాకు దేవుడు సార్. ఊరికి క్లీన్ చేసుకొని బతికేవాళ్ళు. పొద్దట్టుకుంటే మా పడుకుండదు, మా పడుకుంటే పొద్దట్టుకుండదు పరిస్థితి మాది. అయ్యా మమ్మలను నిరుపేదలుగా గుర్తించి మాకు 3 ఎకరాల భూ పంపిణీ చేసి అందుకు మాకు సహకరించి మాకు పంట వేసుకోమని ప్రతి 6 నెలలకు ఒక్కసారి రైతు బంధు కూడా మాకు వర్తించి చేసి అన్ని విధాల సౌకర్యం చేసి 3 ఎకరాల భూమి ఇచ్చిన మా కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, బాగానే వందనాలు చేసుకుంటున్నాం అయ్యా. అట్లాగే మా ఊరు సర్పంచ్ గారు మాకు ఎంతో సహకరించారు. మా ఎంపీ గారు కానీ వాళ్ళు మాకు భూమి వచ్చేలా చూసి మాకు దగ్గర ఉండి వాళ్ళు కూడా సహకరిస్తారు. మా సర్పంచ్గా మా ఎంపీ కానీ ఎవరు కానీ అయ్యా కూలి కానీ క్లీన్ చేసుకొని బతికే పరిస్థితిలో మాకు ఇప్పుడు మేము ఒక రైతు అనే భరోసా వచ్చి మాకు ఒక రైతు లెక్క బతికే ఒక సంతోషాన్ని ఇచ్చిన మా దేవుడు కేసీఆర్ గారికి పదాభివందనం జరుపుకుంటున్నాం అయ్యా. మరీ మరీ మా కేసీఆర్ గారికి పదాభివందనం.